हाय फ्रेंड्स अंदर एला बहुनारा फ्रेंड्स मैं वीडियो पक्का पल्लेटूर पद्धति दोसकाय करी प्रिपेर चेला चुदा दोसकाय करी कोसम दोसकाय पैन चिक्को तीसे लोपल इतनाल इला कटेकना मीडियम साइज मुक्कल अला उल्लिपाय मुक्कल इला कटेकना दोसकाय करी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टव आन चेसुकोनि ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆవాలు అలానే మినపప్పు పచ్చనపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి తాలింపు దినుసులు వేయిపోయాయి కదా ఇప్పుడు ఎండిమిర్చి వేసుకోవాలి అలానే కరివేపాకును కూడా తుంచి వేసుకుందాము करेपाक वे कदा इप कटेक उलपय मुखल वे उलपय मुखल को पचिवास पोवर वेकूं मन उलपय मुखल पचिवास पोन तरह मन फ्रेश दुक अल्लम चुनका पेस्ट अला रुचि की सरपड़ा उप अला पाव स्पून वरक पसुप वेसको इप्ड वीट कल ఇలా కలుపుకున్న తర్వాత మనం దోసకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే దోసకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి వస్తుంది మనం ఒకసారి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టామంటే కూర అనేది మాడిపోయినట్టుగా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఒక 2 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం మూత పెట్టేసి నేను ఈ కూరలో విత్తనాలు ఏమీ వేయలేదండి దోసకాయ విత్తనాలు మీకు కావాలి ఇష్టం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చూసారా 2 నిమిషాల తర్వాత దోసకాయలో నుంచి కొంచెం నీరు అనేది బయటికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దోసకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము మనకి కనుక దోసకాయ ముక్క ఉడికిపోయినట్లయితే ఆల్రెడీ 70% మనకి దోసకాయ ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొన్ని బటర్ వేసుకోవాలి हाफ ग्लास वरक वाटर वेसको ओसार कल इंदी को रुचि कोसम अला बेल मुख वेसी और कलपे मूतपे मीडियम टू हई फ्लेम वाटर उबी मीडियम टू हई फ्लेम उड़कु ఒక 3 నిమిషాలు ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఒక మూత తీసి చూద్దాము మనకి దోసకాయ కర్రీ అనేది ఉడికిపోయింది మీకు ఈ దోసకాయ కర్రీ అనేది కాస్త గ్రేవీగా ఉండాలి అనుకుంటేనేమో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు బాగా థిక్ గా ఉండాలి అనుకుంటే మరొక్క నిమిషం పాటు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచుకొని మూత తీసి ఉడికించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇనికిపోయి కర్రీ అనేది బాగా థిక్ గా ఉంటుంది నేనైతే ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇందులో కూడా ఎక్కువ వాటర్ ఏమీ లేవు నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు ఇలానే చేసుకోవచ్చు
మాకు కనీసం ఇందులో ఉన్నటువంటి ఈ కొంచెం వాటర్ కూడా వద్దు అనుకుంటే ఒక నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈ వాటర్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇనికిపోతాయి ఉడికిపోయి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన పక్క పల్లెటూరు పద్ధతిలో దోసకాయ కర్రీ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.